ఇదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏ ఇది కేవలం నిరుపేదల మీద ప్రేమ కాదు కంప్లీట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏ అని చెప్పి వాదించేటువంటి జేఏసీలకు కానీ లేదంటే వాళ్ళని సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ కానీ బయటకు రాకుండా వ్యూహాన్ని నడిపించేటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ఏం చెప్తారు ప్రసాద్ గారు అలా మొహం చెప్పండి ఎందుకంటే మీకు చేతకలేదు ఇది చేతనైంది ఇప్పుడు నీకు ఒకే విషయం చెప్తున్నాను ఆ లబ్ధిదారులకి వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే ఏ పథకమైనా మీరు రచించిన పథకం 2 రూపాయల కిలో బియ్యం దేనికి ఇచ్చారు మీరు లేనోడికి ఆకలి తీర్చడానికి ఇచ్చారని మీరు చెప్పారు ఎండ్ ఆఫ్ ద డే అది ఓటు బ్యాంకే కదా ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా ఓటు బ్యాంక్ స్థిరీకరణ లేకుండా రాజకీయాల్లోకి ఎందుకు వస్తుంది ఏదైనా పవన్ కళ్యాణ్ పార్టీ అంటే అది కూడా గెలవడం పార్టీ కాదు కదా నాకు ఓట్లు పడ్డాయో లేదో చూసుకోకుండా ఉన్నానన్న పక్కన అడవడు పెట్టడానికి కాదు కదా రాజకీయ పార్టీ నాకు బేస్ ఉంటేనే దిస్ ఇస్ వాట్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 2014 ఇట్ సెల్ఫ్ నా ఓటు బ్యాంక్ ఎంత స్థిరీకరించుకున్నాను నా నిక్కరమైన సీట్లన్నీ నేను రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థాపనకి ఏం చేయాలన్నది ట్రాక్ రికార్డ్ మీకు అర్థమవుతుందా గాలివాటంగా వచ్చిన పార్టీ కాదు కదా కలివటంగా వచ్చిన పవన్ కళ్యాణ్ నాటి పార్టీ అంటే మీరు చెప్పినవి ఇదంటాయి ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం ఏంటి ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అది చేయకుండా ఇంకేది చేస్తే ఇంకేది ప్రభుత్వం అంతే ఖచ్చితంగా ప్రజలు ఏం కోరుకుంటారు అర్థవలసిన విషయం ఏంటంటే మీకు కాదు జనరల్ గా ప్రజలకి అవును సార్ ప్రజాప్రభుత్వం అని మీరు అభివర్ణిస్తున్నప్పుడు బిలో పవర్టీలో కొట్టుమిట్టాడుతున్నాడుకి భూమి పుట్టక నుంచి ఇదే కదా కదా 137 సంవత్సరాలు లెగసీ కలిగిన కాంగ్రెస్ కూడా ఇవాళ కూడా రోటీ కపడా ఔర్ మకాన్ గరీబీ ఆటవో నినాదమే ఇవాళ వీళ్ళు బాత్రూమ్లో కట్టడం వాళ్ళ కడ కట్టడం అని వీళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు సో ఓవరాల్గా ద పర్సన్ వాట్ హీ రిక్వైర్స్ అన్నది మోర్ ఇంపార్టెంట్ కదా వాట్ హీ రిక్వైర్స్ అనేది అడ్రస్ చేయబడుతుంది అనుకోండి దీన్ని ప్రజాప్రభుత్వం అంటారు ఇంకేమంటారు మీరు చెప్పండి చెప్పండి కదా గారు ఇవాళ నాకు గరీబీ ఆటావో అన్న కాన్సెప్ట్ తీసుకుందాం లేనోడికి ఏం చేస్తున్నారు ఏదో పథకం డిజైన్ చేసి ఇస్తున్నారు అది గ్రౌండ్ అయిందా అంటే ఈ రోజు దాకా నాకు ఒక అత్యున్నతమైన విలువలు కలిగిన ఐఏఎస్ ఆఫీసర్తో నేను కూర్చున్నప్పుడు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పా ప్రభుత్వం నిర్ణయించిన పథకాలు ఏదైనా సంక్షేమం కోసం చేసినవి 5 to 10% గ్రౌండ్ అయితే మిరాకల్ అన్న దగ్గర ఇవాళ సక్సెస్ రేషియో 95% పైన ఉందా లేదా ఇదే రాజకీయ పార్టీలకు మింగుడు పడిన విషయం ఇప్పుడు యు నేమ్ ఇట్ యాస్ ఇవాళ మీరు పెన్షన్ స్కీమ్ ఏదైనా తీసుకోండి ఎంతమందికి గతంలో ఎంతమందికి ఉండి తగ్గింది ఎక్కింది దట్ ఈస్ నాట్ మై బిజినెస్ అందిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుందా లేదా వితౌట్ డౌట్ గా ఉంటుంది నో డౌట్ సార్ దిస్ ఇస్ వేర్ ద ట్రాన్స్పరసీస్ మీకు అర్థమవుతుంది సో ఈ ట్రాన్స్పరసీ చేస్తున్న ఒక రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి గ్రాఫ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుందో తగ్గడానికి ఛాన్స్ ఉంటుందా పెరిగేందుకే ఛాన్స్ ఉంటుంది సార్ సో పెరిగేందుకు ఛాన్స్ ఉన్న వాళ్ళ దగ్గర పెంచుకోలేని సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉక్కిరిబిక్కిరి పడతారా పడరా పడతారు గ్యారంటీగా కుడితుల పడ్డ ఎలకలా కొట్టుకుంటారా కొట్టుకోరా మనం చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు ఏంటని చెప్పి ఇది ఇన్నాళ్ళ బట్టి మన లెగసీలో వాట్ వీ వాంట్ టు అడ్రస్ అన్న దగ్గర ఇట్ ఈస్ బిన్ అడ్రస్డ్ ప్రాపర్లీ అన్న దగ్గర వాళ్ళకి అంబిగ్యూటీ డ్రైవ్ అవుతుందా లేదా ఖచ్చితంగా సార్ ఆ అంబిగ్యూటీ నుంచి వచ్చే బడబాగ్నే వాళ్ళ కడుపు మంట అదే అందుకే నాని ఈనో ప్యాకెట్లు దొరకట్లేదని నేను మొత్తుకుంటాను ఇప్పుడు మీకు ఎంతసేపు ద ఎగ్జిక్యూషన్ వాట్ యు ఆర్ డన్ అన్నది నువ్వు చెప్పుకుని తిరుగుతున్నావు ఇవాళ లోకేష్ గారి పాదయాత్ర కూడా మీరు గమనించట్లేదు ఇది మేమే ఇది నాదే అలా అలా సినిమాలో ఎవరో చెప్పుకున్నట్టు అది మాదే ఇది మాదే టైప్లో చెప్పుకోవడం అంత దాకా వస్తే నువ్వు చేసిన పని నేను చెప్పాలి మీకు అర్థమవుతుంది సో ఇక్కడ ఈ కంపారేటివ్ పాలిటిక్స్లో వాట్ ఈస్ రిక్వైర్డ్ అన్నది అడ్రస్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను 100 to 90 మందికి సెక్రటరీతో పని ఉండదు ఉండదు సార్ ఒప్పుకోమనండి అంతే వాస్తవం అసెంబ్లీ సెక్షన్లు ఏం జరిగి ఏం సచ్చినా మిగిలిన వాళ్ళకి పనే ఉండదు వాళ్ళు బిలో పవర్టీ వాళ్ళని అడ్రస్ చేయడానికి ప్రజాస్వామ్యంలో ఈ రోజు దాకా ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఆవశ్యకత సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేయడానికి మీరు ప్రేరేపితం అవుతున్నారు అంటే సంథింగ్ ఎల్స్ యు ఆర్ లుకింగ్ ఎట్ వాట్ ఎల్స్ వర్సెస్ వాట్ ఈస్ డూయింగ్ ఇది చర్చ చేయమనండి అందుకే ఆయన ఏమని చెప్తున్నాడు ఇది ఒక వార్ బిట్వీన్ ఏం చెప్తున్నాడు ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అంటున్నాడు ది క్లాస్ వార్ వర్సెస్ క్యాస్ట్ వార్ అవును వీళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ నటుడు పాతిక పరిసర్లు మా సామాజిక వర్గానికి ఎందుకు మేము అధికారంలోకి రాలేమని కొట్టుకొస్తున్న వీళ్ళు ది క్యాస్ట్ పొలిటిక్స్ చేస్తున్న వారికి క్లాస్ వార్ అన్నది ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఇవాళ నువ్వు ఇల్లు ఉన్నవాడిని మార్కెట్లో ఎలా చూస్తారు ఒక అప్లిఫ్ట్మెంట్ చేస్తున్నట్టే కదా ఖచ్చితంగా సార్ తనలో ఆ కుటుంబంలో విశ్వాసం నింపుతున్నట్లే కదా ఇప్పుడు మీకు ఏ ఊర్లో లేకపోయినా షెడ్ బాగుందిరా మా ఊర్లో నేను పాకేశ్వరం బతుకుతానన్న ధైర్యం వచ్చింది అనుకోండి కలగించి తాగి బతకొచ్చు కదా ఆ భరోసా ఎప్పుడైతే ఉంటుందో అతని యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ దే కెన్ ఫేస్ ఎనీథింగ్ అదే చేస్తున్నాడు ఆయన ఇవాళ మీకు ఒకటి గుర్తించుకోండి గతంలో చంద్రబాబు నాయుడు కూడా దారిశ్రీకుడు ఉన్నాడు ఆయన కాన్సెప్ట్లు ఏంటంటే నాతో పాటు నలుగురు నడుస్తూ ఓకే ఒక ఉపాధి కల్పించబడితే నలుగురు ఇంట్లో బతుకుతారన్న కాన్సెప్ట్లో వాట్ ఈస్ ద సక్సెస్ రేషియో సార్ సో అంటే ఓ 20 ఇయర్స్ ఆలోచించవలసిన విషయం ఇవాళ నాగరికత పెరిగింది 20 సంవత్సరాలు ఓపిక పట్టలేని జగన్మోహన్ రెడ్డి అనుకోండి సేఫర్ ఇన్స్టెంట్ యువర్ విజన్ 30 ఇయర్స్కి విజన్ వేసుకున్నావు
2047 కి ఎప్పటికో ఇట్ విల్ అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ విల్ డూ వండర్స్ అన్న వర్సెస్ ఇవాళ సామాన్య మానవుడిని నా పక్కన ఉంచుకుని వాడికి నేను అన్నం పెడితే వాడితో నేను వండర్స్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతున్నా. ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి కంపారిజన్ ఉందా లేదా చూసుకోమానండి. సో విజువలైజేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ఈ లేటెస్ట్ అడాప్టబిలిటీతో. ఇప్పుడు నాతో ఉన్న నలుగురికి కడుపు నిండింది అనుకోండి, వాడికి ఇల్లు ఉందనుకోండి, వాడు ఆలోచించి విధానం మారినప్పుడు పనిచేయడం సులువు అవుతుంది, కష్టం అవుతుంది, ఈజీగా పని చేయించుకోవడం ఇంకా సులువు అవుతుంది. టాస్క్ మేనేజ్మెంట్ కింద ఒకసారి ఆలోచించగలిగితే ఈ 5 ఏళ్ళు ఆయన ఇన్వెస్ట్ చేసుకున్నాడు, తర్వాత ఆయన ప్లాన్ ఏంటి, జ్యోతి బోసలో 30 ఏళ్ళు 20 ఏళ్ళు పరిపాలిద్దాం అనుకున్నప్పుడు ఇట్స్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నా విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో అది నీకు అర్థమవ్వాలని రూల్ లేదు. అర్థమవుతుందే ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇవాళ అర్థమైంది చాలా మందికి ఎగ్జాంపుల్. కానీ 20 ఇయర్స్ అంత పేషెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు అర్థమవుతుందా? సో ద సేమ్ కాన్సెప్ట్, అడాప్టబిలిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పంధం ఉంటుంది అడాప్టబిలిటీకి. ఆ అడాప్టబిలిటీ నువ్వు ఎప్పుడైతే జస్టిఫై చేసుకోగలవో, నువ్వు ఈ రోజు నీ ప్రభుత్వం లేనప్పుడు ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వంలో అపోజిషన్గా ఉండు సహకరించు, అదే నువ్వు చేయవలసిన పని. నీ విజన్కి గత ప్రభుత్వాలు సహకరించబట్టి వాళ్ళ 2020 విజన్ నువ్వు జస్టిఫై చేసినప్పుడు నీ విజన్కి భిన్నంగా ఒక పంధాయించుకుని నీ ప్రభుత్వంకి ఖచ్చితంగా సహకరిస్తే దీన్ని ఎగ్జిక్యూషన్లో ఉంటుంది 2024లో చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ.